మీరు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, కానీ గత వారం రోజులుగా వస్తున్న జాతీయ సర్వేలన్నీ చూస్తే అన్ని కూడా ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ వైపే దాదాపు 70 నుంచి 75 సీట్ల వరకు, కూటమికి 30 నుంచి 35 సీట్ల వరకు ఇస్తున్న పరిస్థితి. వాటి మీద ఏం కామెంట్ చేస్తారు? ఇప్పుడు 100 అని కేసీఆర్ అన్నాడని మీరే అన్నారు. 100 నుంచి వీళ్ళు 70కి తెచ్చిండ్రు కదా, ఇంకా 10 రోజులు ఉంది కదా. 100 నుంచి 70 అంటే 30 తగ్గినాయి. ఈ 10 రోజులలో ఇంకొక 30 తగ్గుతామని మేము చెప్తున్నాం. కాబట్టి టీఆర్ఎస్ అనే పార్టీ 35-40 సీట్లకు మించి గెలవదు. చంద్రబాబు నాయుడు చాలాసార్లు చెప్పారు, ఇప్పటికే 3-4 సార్లు, మొదట్లో తెలుగుగా ఇద్దరు కలిసి ఉందాము అని టీఆర్ఎస్కి నేను స్నేహహస్తం ఇస్తే ఆయన ఒప్పుకోలేదు. సో అప్పుడు కూటమితో కలిశాను. సో కూటమి అనేది ఆయనకి సెకండ్ ఆప్షన్, కాంగ్రెస్ అనేది అంతేనా? ఉండొచ్చు, తెలియదు. అది వారు ఏం చెప్పినో నేను చూడలేదు. వారి అభిప్రాయం వారు స్వేచ్ఛగా చెప్పొచ్చు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం పనిచేయడానికి ఉన్న పార్టీ. కానీ టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా అగ్ర నాయకులు చెప్పేది ఏంటంటే ఓటుకు నోటు అనే అంశంతో మొత్తం ఇక్కడ నుంచి ఆయన దుకాణం చేత అమరావతి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇవాళ తెలంగాణలో ఆ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, ఈ కేసులు మడకు చుట్టుకోకుండా ఉండడానికి మళ్ళీ ఇక్కడ అడుగుపెట్టే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని కాదా? నేను అనేది ఏంటంటే వెళ్ళినప్పుడు పారిపోయింది అన్నారు, వచ్చినప్పుడు ఏమనాలి అంటే పారిపోలేదనే కదా. కాబట్టి టీఆర్ఎస్ ఏదో ఒక మాట కట్టుబడి ఉండాలి. ఆయన వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం అమరావతి నిర్మాణం కోసం అక్కడికి వెళ్ళిండు. అది వాళ్ళ రాష్ట్ర ప్రజల యొక్క సమస్య. కేసుతోని కేసీఆర్ ఏమైనా పీకగలుగుతాడు అనుకుంటే ఇప్పుడు పీకొచ్చు కదా. కానీ ఆ కేసు విషయంలో ఏం జరిగిందో అంతా చూసాం. సో మీ ద్వారా, మీ వల్ల, మీ అధినేత, మీకు ఇష్టమైన నాయకుడు కొంత ఇబ్బంది పడాల్సి వచ్చిందన్న విషయం మీకు బాధ కలిగిస్తుందా? ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఇబ్బందులు వస్తాయి. ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డప్పుడల్లా కొన్ని ఇబ్బందులు వస్తాయి.